మీటింగ్ కారణంగా మాకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇన్ని రోజులు మేము రేపు ఆర్టీసీ భవిష్యత్ ఏంది అని చెప్పేసి మాకు చాలా ఆందోళన ఉండే. ఆ ఆందోళనని మేము మాకు అంటే మా చిన్న మెడల్ ఉంటాయి మాకు ఏంటి అని అంటే చిన్న చదువుకొని ఓన్లీ 10th క్లాస్ చదువుకొని వచ్చిన ఉద్యోగస్తులు కండక్టర్ డ్రైవర్లు అంటే వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదు. తెలియకుండా ఏ విధంగా మా సంస్థని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆలోచన లేకుండా రూల్స్ రెగ్యులేషన్ తెలియకుండా సమ్మెలోకి వెళ్ళాము. సో సమ్మెలోకి వెళ్ళినప్పటికీ కూడా మాకు మంచి జరిగిందని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎందుకనంటే సీఎం గారు మొదట మమ్మల్ని భయపెట్టినప్పటికీ కూడా తర్వాత 53 రోజుల తర్వాత మమ్మల్ని ఆశీర్వదించి మంచి అవకాశం ఇచ్చేశారు. కేవలము సమ్మె విరమించేటట్టు చేసి ఏదో వృత్తభక్తిగా 100 కోట్లు ఇచ్చిన అని చెప్పేసి అనకుండా ఈరోజు మీటింగ్ పెట్టేసి అందరి అభిప్రాయాలు తీసుకోవడం నిజంగా చాలా మంచి గొప్ప ఆలోచన. అది మా కార్మికులకు ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో చెప్పడానికి కూడా మాకు అవకాశం ఇచ్చి మా ద్వారానే దాంట్లో ఉన్నటువంటి లోతుపాట్లు ఏంటి కష్ట నష్టాలు ఏంటి తెలుసుకొని మాకు న్యాయం చేయడానికి చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మిస్గైడ్ చేసి నేను అనలేము, ఎవరు కూడా మిస్గైడ్ చెయ్యరు. ఎందుకంటే ఎవరైనా సరే సంస్థని కాపాడుకో, అదేం లేదండి. ఎవరు కూడా సంస్థ అభివృద్ధి చేసుకోవడానికే చూస్తున్నారు, సంస్థని ముందుకెట్లా తీసుకుపోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. మాకు తెలిసి ఇప్పుడు గత 6 నెలల నుండి మేము జీతాలు సరైన టైంకి రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరికీ తెలిసిందే ఏంటి అని అంటే ఆర్టీసీ నష్టాల్లో ఉంది అనేది. ఆ నష్టాలు అదే విధంగా కొనసాగితే ఎట్లా అనేది మాకు అర్థం కాక మేము సమ్మె బాటకు పోవాల్సి వచ్చింది. అంటే మామూలుగా సమ్మెనే ఎందుకు కోరుకున్నాము అని అంటే మేము చాలా రోజులు ప్రయత్నం చేసాము, ఎట్లా అనేది మాకు కూడా తెలియదు. పాడుపడిన బస్సులతో మేము ఉద్యోగాలు చేస్తున్నాము. మెయింటెనెన్స్ సరిగా లేదు, స్టాఫ్ సరిగా లేరు. గత సంవత్సర 5-4 సంవత్సరాల కాలం నుండి మాకు రిక్రూట్మెంట్ లేక డ్రైవర్ల షార్టేజ్ తోని డ్రైవర్ల మీద ఒత్తిడితో ఉద్యోగం చేస్తున్నాం. మెకానికల్స్ స్టాఫ్ చాలా తక్కువగా ఉన్నారు, మెకానికల్ స్టాఫ్ కూడా తక్కువగా ఉండి వాళ్ళపైన కూడా ఒత్తిడి పెరుగుతుంది. సో ఈ ఒత్తిడి అంతా తగ్గించుకొని ముందుకు ఎట్లా వెళ్ళాలి అనే ఆలోచనతో మేము ముందుకెళ్ళడానికి చర్చకు మేము అవకాశం వస్తే మేము మాట్లాడేసి మేము అవి కూడా క్లారిఫై చేసుకుంటాం. మాకు ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో సార్కి చెప్పాలనుకుంటున్నాము. సార్ కూడా ఏం అడుగుతాడు అనేది చూసి మా ఆలోచనలు పంచుకుంటామని చెప్పేసి.